किचन एंड व्लॉग्स मुंदुगा मन चैनल ने एवरैना कोत्तगा चूस्तुन्न वाळ्ळैते वेंटने सब्स्क्राइब चेसुकोंडि अलागे पक्कन उन्न गंट सिंबल नि कूडा नोक्कंडि इवाल्टि वीडियोलो नेनु एंतो टेस्टीगा उंडे गोंगूर पच्चडि एला तयारु चेसुकोवालो चेसि चूपिस्तानु इप्पुडु इदि एला तयारु चेसुकोवालो तेलुसुकुंदाम मुंदुगा नेनु इक्कड ఒక పెద్ద సైజు గోంగూర కట్టలని ఒక రెండు తీసుకున్నాను వాటిని ఇలా ఆకులు మాత్రమే ఇలా ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇవి బాగా డ్రై రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన తీసుకొని చల్లార్చుకుందాం నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తర్వాత ఇదే పాన్ లో కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని कड़ाई हीट कोद्दिगा ऑयल ऐड तर्वात ऑयल हीट इंदुलो पच्चिमिर्ची ऐड चेसुकुंदाम इप्पुडु वीटिल्नि कासेपु फ्राई अव्वनिद्दाम चूसारु कदा पच्चिमिर्ची अनेवि फ्राई अयिपोयायि इप्पुडु इंदुलो गोंगूर आकुनि ऐड चेसुकोवालि ఇప్పుడు ఈ ఆక అనేది దగ్గర పడేంత వరకు వేగనిద్దాం చూసారు కదా ఆక అనేది కొద్దిగా సింక్ అయ్యింది చూసారు కదా ఆక అనేది పూర్తిగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకుందాం తర్వాత ఈ మిక్సీ జార్ లో మనం ఆల్్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటికి తొక్కు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిల్ని గ్రైండ్ చేసుకొని వస్తాను చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోంగూరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకొని వద్దాం చూసారు కదా ఇలా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది డైరెక్ట్ గానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఊరికే ఒక రౌండ్ అనేది గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ ఆనియన్ అనేది మరి పేస్ట్ గా అవ్వకుండా ఊరికే ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ